కాదు మా బావే. బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకున్నావా? సిగరెట్ తప్ప వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. అమ్ము సిగరెట్టా? అంతకంటే బ్యాడ్ హ్యాబిటే ఉంది. సిగరెట్ తాగదని గవర్నమెంట్ బ్యాన్ చేసినా ఇంకా తాగుతూ గుండె జబ్బులు క్యాన్సర్ ని కొని తెచ్చుకుంటున్నారు. ముందు అర్జెంట్ గా నీ ఉడ్బితో అలవాటు మాన్పించు. ఎవర్రా కొత్త కలరు సిగరెట్ గురించి తెగలెచ్చరిచ్చేస్తుంది. సిగరెట్ ఇలా ఎవర్రా అమ్మాయి అక్కడ జెండాకారులా నిలబడి సిగరెట్ గురించి తెగలెచ్చరిచ్చేస్తుంది. ఆ అమ్మాయికి సిగరెట్ తాగేవాలంటే అలర్జీ అంట. అదేం జబ్బురా? క్యాన్సర్. క్యాన్సర్ వస్తుందంట, గుండె జబ్బులు వస్తాయంట. అమ్మాయిలు సిగరెట్ తాగే ఈ రోజుల్లో ఇది మరీ టూ మచ్. కరెక్టర్ అమ్మ, ఆ అమ్మాయికి సిగరెట్ మహిమ తెలియక అలా చెప్పింది. సిగరెట్ ఎవరు కనిపెట్టారు తెలియదు గాని ఆడి ఫోటోకి దండేసి సిగరెట్ వెలిగించి ఆడి ముందు పెట్టి దండ పెట్టుకోవాలరా. రే అది ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని వస్తుంది, ఆ అమ్మాయి సిగరెట్ గురించి క్లాస్ పీకింది. కాలేజ్ క్యాంపస్ అని చూడకుండా సిగరెట్లు కాల్చావా? సరే నువ్వు కాలిస్తే కాల్చావు, మమ్మల్ని అందరూ ఎందుకు చెడగొడతావు? మిమ్మల్ని ఇక్కడ ఎంతో మంది అమ్మాయిలు ఉంటారు, మాలాంటి అమాయకులు ఉంటారు. నువ్వు అమాయకులు ఏమనుకుంటున్నావు? నీ గురించి మేము ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం, నీలాగా లోపల తిరగడానికి రాలేదు. నువ్వు చస్తే చావు, మమ్మల్ని ఎందుకు చంపుతావు? ఏం పాపం చేస్తావు? ఏం పాపం చేసావు? ప్రిన్సిపాల్ దగ్గర నీ సంగతి తెలుస్తా. ఆడాళ్ళు గడ్డి పెట్టకండి, బుద్ధి రాత్రా. ఏమండి వీడు పెద్ద ఉద్ధరిస్తాడు కదా, వీడి తల్లిదండ్రులు కష్టపడి వీడికి డబ్బు పంపించేది ప్యాకెట్స్ సిగరెట్ తాగుతున్నా. మమ్మల్ని కూడా తాగమండి. పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగడం బ్యాన్ అని మీకు తెలుసు కదా, క్యాన్సర్ గుండెపట వస్తుందని మీకు తెలుసు కదా. అయినా సిగరెట్ తాగుతున్నా అండి. ఇవాళ సిగరెట్ అంటాడు, రేపు మంద అంటాడు, ఎల్లుండి అమ్మాయి అంటాడు, ఇలా అందరినీ చెడగొడుతున్నాండి. మాడతానగా ఏమండి, ఇదే మీ తమ్ముడునో మీ ఫాదర్ నో లేకపోతే ఎవరినో చెడగొట్టే మీరు ఊరుకుంటారా? ఊరుకోను. మరేం చేస్తారు? చెప్పు తీసుకోండి. రండి లేట్ అని చెప్పండి. అరే బామ్మర్ది ఏమనుకోమాకరా, ఆ రోజు గుళ్ళో కనిపించిందని చెప్పాను స్వప్న తనేరా, తన దగ్గర మార్కులు కొట్టేద్దాం నేను చెప్తా కొట్టించాను. ప్లీజ్ రా, ఏమనుకోమాకరా. చెప్తున్నావు దెబ్బలు ఎక్కువ తినవనిగా. థ్యాంక్ యూ మామండి. ఆ రోజు నేను జారిపడి కంగారులో మీ మీద పడి మన ఇద్దరి మధ్య బాల్పడి. అవన్నీ ఇప్పుడు ఎందుకండి? లేదండి నిజంగా నేను ఆ రోజు బాల్ కోసం వచ్చాను. ఆ రోజు ఏదైనా పొరపాటు జరుగుంటే ఐఎమ్ సారీ అండి. అప్పుడు తప్పు చేసినా ఇప్పుడు మంచి పని చేశారు. ఇట్స్ ఓకే బాయ్. రే రే ఓకే అంది గారా, పల్లో పని ఐ లవ్ యూ చెప్పాయా? రే ఆడపిల్ల ఎప్పుడైనా తనకు తానుగా ఐ లవ్ యూ చెప్తేనే థ్రిల్ రా. అదేలా రా, సాటిలైట్ ద్వారా వెళ్తాను. సాటిలైట్. హాయ్, మీతో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ కార్యక్రమంలో చాలా లవ్ లెటర్స్ వచ్చాయండి. ముందుగా వైజాగ్ నుంచి బాలు అనే అబ్బాయి తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్వప్న గురించి ఏం రాశాడో చదువుదాం. హాయ్ స్వప్న, ఇంత డేర్గా లెటర్ రాశానని తిట్టుకోకు. మొదటిసారిగా నిన్ను గుళ్ళో చూసినప్పుడు మనసుపడ్డాను, రెండోసారి బాల్ కోసం నీ బెడ్రూమ్ లోకి వచ్చినప్పుడు ప్రేమలో పడ్డాను, తర్వాత ఆలోచించి ఆలోచించి నువ్వే కావాలని అభిప్రాయపడ్డాను. నా సిన్సియర్ లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియచేస్తున్నాను. ఇట్లు బాలు. హాయ్ వండర్ఫుల్ లేడీ, మీ పేరేంటి? ప్రేమ. వావ్, వాళ్ళ పేరెంట్స్ ది లవ్ మ్యారేజ్ ఏమో, వాళ్ళ ప్రేమ గుర్తుగా నీకు ఆ పేరు పెట్టుంటారు అవునా? అదేం కాదండి. కాదా? పోనీ, మరి మీ పేరు మీద మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటో మాకు చెప్తారా? ఐ మీన్ లవ్ మీద మీ అభిప్రాయం. ప్రేమంటే పార్కుల్లో పిజ్జా కార్నర్లో టైం వేస్ట్ చేయడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. వావ్, ఈ దెబ్బతో ఐస్ క్రీమ్ పార్లర్లు పిజ్జా కార్నర్స్ అన్ని మూత పడిపోతాయేమో. ఏంటి హడావిడి, వాలంటైన్స్ డే కదా, టీవీ వాళ్ళు కవరేజ్ వచ్చారు. ఓహో, లవ్ గురించి అందరూ అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే పదం రా, ఎవరి హార్ట్ ఎంత వెయిట్ ఉందో చూద్దాం. పదండి. ఒరే బామర్ది, మీ సిస్టర్ అడిగానని చెప్పు. ఏంటండి, నా వంత ఎప్పుడు వస్తుందా, ప్రేమ మీద నా అభిప్రాయం ఎప్పుడు చెప్దామని ఎదురు చూస్తున్నట్టున్నారు? మీ పేరేంటండి? సంధ్య. ఓకే, మరి లవ్ మీద మీ అభిప్రాయం ఏంటో మాకు చెప్తారా? 10 కార్లున్నా సింప్లిసిటీని గౌరవించే వాడిదే నిజమైన ప్రేమ. అందంగా ఉన్నాననే అహంకారం లేకుండా మనిషికి విలువనిచ్చే వాడిదే అసలైన ప్రేమ. అరే బాలు, నీవే పిల్లలు చేస్తుందిరా అంటే నా టీవీలో నీతో ప్రోగ్రామ్ చూస్తుంటది, డెఫినెట్ గా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, ఎగిరి పట్టేసుకోవడానికి రెడీగా ఉండు. హలో, ఏంటండి మీ కంటి చూపుతోనే అందరినీ కొట్టేసేటట్టున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా మాతో పంచుకుంటారా? ష్యూర్. సో ప్రేమ మీద మీ ఒపీనియన్ అంటే మాకు చెప్తారా? ప్రేమ మీద నాకు పాజిటివ్ ఇంప్రెషన్ లేదు, అలాగని నెగిటివ్ ఇంప్రెషన్ కూడా లేదు. మనిషి అట్రాక్షన్ చూసి వెంటపడే వాళ్ళంటే నాకు అసహ్యం, అలాంటి ప్రేమ తాత్కాలికం. బుల్షిట్. అయినా 20 ఏళ్ళు కానీ పెంచి మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కంటే 4-5 నెలల్లో పుట్టిన ప్రేమ మీద నాకు నమ్మకం లేదు.
కాబట్టి ఆ చాయిస్ అమ్మ నాన్నలకే వదిలేస్తుంది. డోంట్ వరీ రా, తన మనసులో మాట అంత ఖచ్చితంగా చెప్పింది కాబట్టి ఐ లైక్ హర్. అలాంటి అమ్మాయి మనసు గెలుచుకోవడమే గొప్పతనం, సాధిస్తాను.